Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడే సేఫ్ గా దిగాము బస్ ఎక్కి ఎయిర్పోర్ట్ లోకి వెళ్తున్నాం ఎంత సేపటి నుంచి అడుగుతున్నా కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇంకా మాకు క్లియరెన్స్ రాలేదు దింపమని చెప్పి ఆల్మోస్ట్ 9:20 కి ఎక్కాము రాజమండ్రిలో 10:20 కి తిరుపతిలో దిగాల్సింది చాలా సేపు దాదాపుగా 1 అవర్ తిరుపతిలోనే ఫ్లైట్ మొత్తం మూగిపోయి చాలా ఇబ్బంది అయింది అయితే క్లౌడ్స్ వల్ల ఇబ్బంది అని చెప్పారు తప్ప టెక్నికల్ ప్రాబ్లం చెప్పలేదు తర్వాత కొద్దిసేపు తర్వాత బెంగళూరు కి డైవర్ట్ చేశామన్నారు ఎయిర్ హోస్టెస్ ని అడిగితే ఫ్యూయల్ అయిపోతుంది కాబట్టి వెళ్తున్నామన్నారు కానీ టెక్నికల్ ప్రాబ్లం అనేది ఇక్కడికి వచ్చినాక తెలిసింది సో ఇండిగో వాళ్ళు ఇలా అసలు చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు అందరి జీవితాల్ని చెలగాటమాడే విధంగా వీళ్ళు ఇలా ఒక డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు అలాగే మేము ఆపరేషన్ అయ్యింది ఎంత సేపు కూర్చోలేము దాదాపుగా 4 అవర్స్ దాటిపోయింది దిగాలి అంటే 5000 కట్టాలి ప్యాసింజర్ ఒకరు దిగాలి అంటే అంటారు అంటే 5000 కడితే సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదని మేము వాళ్ళతో గొడవ పడ్డాం అందరూ కూడా ప్యాసింజర్స్ చాలా పెద్ద గొడవ చేశారు మా లైఫ్ తో మీరు ఆడుకోవడం కరెక్ట్ కాదు ఇండిగో మీద డిఫర్మేషన్ సూట్ వేస్తాము అని చెప్పి అందరూ కూడా మాట్లాడాం ఖచ్చితంగా ఇండిగో మీద డిఫర్మేషన్ సూట్ వేస్తాము టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కూడా బెంగళూరులో ల్యాండ్ చేసి డోర్స్ తీయకుండా మమ్మల్ని మెంటల్ స్ట్రెస్ కి గురి చేశారు అండ్ 5000 రూపాయలు కడితేనే దించుతాం ఒక ప్యాసింజర్ ని అని చెప్పి డిమాండ్ చేశారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు దీని మీద మేము కోర్టుకు కూడా వెళ్తామనేసి అందరికి తెలియజేస్తున్నాం దే ఆర్ ఆస్కింగ్ 5000 యు నో ఫర్ వన్ పర్సన్ ఆస్క్ సర్ సంబడి If you want to get down, you have to pay 5000 per person. They are asking. How can they ask? You are there to play with our life, sir. 5000 iste enta adigarandi air hostess digatanika 5000 nanu digadaru ఒకరు దిగటానికి అంటే మన 4 గంటలు తిప్పుతున్నా కూడా మనం దింపరు డబ్బులు కట్టాలి అంటే ఇంకా ఇట్లాగే మెంటల్ టార్చర్ తో ఉండాలి అదే 5000 ఇస్తే సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయా మరి 5000 ఇవ్వకపోతే సేఫ్టీ ప్రాబ్లం అంటే టూ మచ్ అందుకే మేము డిఫర్మేషన్ సూట్ వేస్తున్నాం మీరు కూడా ఇంటికి కంప్లైంట్ చేయండి